परम शांति बेहद पिललो मीरु मी लक्ष्यम वरको चेरुकोनुटकु सफलीकृतं कावाली मी निश्चयमु मरियु धैर्यमु तोटे लक्ष्यानिकि मीरु चेरुकोगलुगुतू उंटारु। धैर्यमे लक्ष्य सिद्धिकि आधारं। मी एदुरुगा वच्चेटुवंटि परिस्थितुलु चिन्न चिन्न पेपर्स अनुकोंडि, दानिलो फस्ट नंबर तीसुकोवाला लेक मामूलुगा साधारणंगा पास कावाला अनेदी केवलं मी निश्चयं योक्क पर्सेंटेज पैना आधारपड़ी उंटुंदी। निश्चयं अनगा निश्चय बुद्धि, निश्चिंत बुद्धि, पूर्तिगा हल्कागा उंडटं। मीरु మీ లక్ష్యమునకు చేరుకునేటప్పుడు మాయ మరియు ప్రకృతి మీ ముందుకు వచ్చి పరిశీలన పరీక్ష చేస్తూ ఉంటుంది। అందుకనే మీరు ముందే 100% మిమ్మల్ని మీరు ప్రతి దానికి పరిపక్వం చేసుకోండి। అంతిమంలో అవి మీ పైన యుద్ధం చేసిన మీ యొక్క నిశ్చయ బుద్ధి కారణం వల్ల అవే అనగా ప్రకృతి మాయ తల వంచేదే ఉంది। మీరు నిశ్చయ బుద్ధిగా అయ్యి బాపు యొక్క విశ్వ పరివర్తన కార్యక్రమానికి అంకితం అయితే బాపు మాటను శిరోకిరీటంగా భావిస్తే మాయ ప్రకృతి మీకు సమర్పణ అయిపోతుంది। బస్ పిల్లలైన మీరు సదా నిశ్చయ బుద్ధిగా ఉండండి। నిశ్చయమే మీ నంబర్కు ఆధారం అవుతుంది। కనుక ఇప్పుడు మీరు మీ కోసం ఆలోచించటం, మీ గురించి మీరు ఆలోచించటం ఆపేయండి। అనగా రాబోయే కాలం గురించి ఏ ప్లాను ఆలోచించవద్దు। ఎందుకంటే బాపు యొక్క శ్రీమతానుసారంగా మీరు నడుస్తూ ఉన్నారు। కనుక బాపు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు। మీరు మీ స్వమానమనే సీట్లో సెట్ అయ్యి విశ్వ కళ్యాణం యొక్క కార్యక్రమంలో గడుపుతూ ఉంటే కాలం అదంతట అదే మారిపోతుంది। కాలం గురించి ఆలోచించటం అంటే గడిచిపోయిన కాలం గురించి ఆలోచించటం అంటే భూతాలను పిలవటం, అనగా మీకు మిగిలి ఉన్న ఈ కొద్ది కాలాన్ని 1 సెకండ్ 2 సెకండ్స్ అనుకుంటూ వృధా చేయటం అవుతూ ఉంటుంది। కాబట్టి బచ్చే బేహద్ బాపు యొక్క డైరెక్ట్ రచన మీరు। బేహద్ బాపు మీ కోసమే డైరెక్ట్ గా వచ్చారు। బాపు మీ గురించి ఆలోచించటం ప్రారంభించారు। స్వయంగా తండ్రి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా పిల్లలు మీ గురించి మీరు ఆలోచించేది ఏముంటుంది? మీకంటే కూడా మీ భవిష్యత్తు గురించి బాపు దగ్గర చాలా మంచి ప్లాన్ ఉంది, బెస్ట్ ప్లాన్ ఉంది। కనుక భవిష్యత్తు గురించి మన బుద్ధిని నడిపించి టైం ను వృధా చేయవద్దు। ఇది బాపు పని, బాపు పనిలో మీరు జొరబడకండి। బాపు పైన 100% నిశ్చయం పెట్టుకొని అంకిత భావంతో ఉండండి। అప్పుడు చూడండి బాపు యొక్క అద్భుతం। ఇక అద్భుతమే అద్భుతం, ఎందుకని పిల్లల యొక్క సంరక్షణ స్వయం పరంపిత పరమాత్మ తీసుకున్నారు। అద్భుతంగాక ఏముంటుంది? ఇది గ్యారెంటీ। కనుక మీరు ఇప్పుడు ప్రెజెంట్ లో ఉండండి, మీరు చేయాల్సినటువంటి బేహద్ సేవలో ఉండండి। తమ స్వస్థితి అనే ఆసనం పైన స్థిరంగా ఉంటూ నలువైపుల పవర్ఫుల్ వైబ్రేషన్స్ ను వ్యాపింప చేయండి। స్వయం పైన
100% అటెన్షన్ పెట్టుకోండి. ఎప్పుడు ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఏ గుణము అవసరమో దాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చి ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్క విషయంలో తమ కళ్యాణం ఉన్నది. జరగబోయే జరుగుతున్నటువంటి పరిస్థితులు సమయంలో మీకు కళ్యాణమే ఉంది అని భావించండి. అచ్చా పరం శాంతి బేహద్ కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి.